ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కలెక్టర్లు అందరూ కూడా మహిళా సంఘాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ను కూడా కొంతమందిని మీ సమక్షంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ లేక తీసుకొచ్చారు. వాళ్ళందరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మీ సోదరుడిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ కార్యక్రమం అన్నది బహుశా ఇంత స్థాయిలో ఎప్పుడూ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా ఎప్పుడూ కూడా తలబెట్టింది కాదు. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. మీ అందరికీ ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు మీ జగన్ మరోసారి మీ ముందుకు వస్తూ ఉన్నాడు. ఎన్నికల రోజుల వరకు అక్క చెల్లెమ్మలకు ఎంతైతే పొదుపు సంఘాల్లో రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాన్నంతా కూడా నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతుల్లోనే పెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి, పట్టణ ప్రాంతంలో అయితేనేమి, దాదాపుగా 871,000 స్వయం సహాయక సంఘాల్లో దాదాపుగా 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఎన్నికల నాటి వరకు వారికి బ్యాంకుల్లో దాదాపుగా 27,000 కోట్ల రూపాయలను ఎన్నికల నాటి వరకు వాళ్ళ చేసిన అప్పులుగా వారి బ్యాంకు అవుట్ స్టాండింగ్స్ కింద ఉంటే చెప్పిన ఈ మాట ప్రకారం 4 వాయిదాల్లో ఈ అక్క చెల్లెమ్మలకు ఈ ఆసరా పథకం ద్వారా, వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్షరాల మొదటి దఫా కింద 6,792 కోట్ల రూపాయలను ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో కాసేపటి తర్వాత బటన్ నొక్కిన వెంటనే నేరుగా సంఘాల ఖాతాల్లోకి ఆ డబ్బును ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా చరిత్రను మార్చడానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రిగా, మీకు ఒక మంచి అన్నగా, మీకు ఒక మంచి తమ్ముడిగా ఈ డబ్బును మీ ఖాతాల్లోనే జమ చేస్తూ ఉన్నాను. ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకుని బ్యాంకుల ద్వారా మరింత రుణం తీసుకుని ఇంకా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, పాడి పశువులు కొనుగోలు, గొర్రె మేకల వంటి కొనుగోలు, ఇటువంటివి ఏదైనా చేసుకోవాలని అనుకుంటే వీటికి సంబంధించి కూడా ఫెసిలిటేట్ చేయడం కోసం బ్యాంకులతోనూ దిగ్గజ సంస్థలైన ఐటీసీ, అమూల్, రిలయన్స్, అలానా గ్రూపు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లివర్ ఇటువంటి దిగ్గజ మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ ఇచ్చే డబ్బును ఎలా వాడుకుంటారు అనేది పూర్తిగా మీ ఇష్టానికే విడిచిపెడతా ఉన్నాము. ఆ డబ్బును ఎలా వాడుకుంటారు, ఏ అవసరం కోసం మీరు వాడుకుంటారు అన్నది పూర్తిగా మీకు స్వేచ్ఛకు సంబంధించిన విషయం. కానీ మీరెవరైనా కూడా వ్యాపారాలు చేసుకునే దానికోసము, మీ కాళ్ళ మీద మీరు నిలబడేదానికోసం ఏదైనా వ్యాపారాలను చేసుకోవాలని మీరు తలిస్తే ఇటువంటి కంపెనీలతో ప్రభుత్వం ఒక ఒప్పందం ఆల్రెడీ చేసుకుని ఉంది. వీళ్ళను, బ్యాంకులను ఇద్దరిని కూడా కలిపి మీకు అన్ని రకాలుగా శిక్షణ, సాంకేతిక సహకారం,
తక్కువ ధరలకు ఉత్పత్తులకు అందించడం దగ్గర నుంచి చివరకు మీ దగ్గర నుంచి మార్కెటింగ్ కూడా ఈ కంపెనీలే తీసుకునే విధంగా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇది ఇప్పటికే చేయూత పథకానికి వర్తింప చేశాం. చేయూత పథకంలో అక్క చెల్లెమ్మలు ఎవరైనా కూడా డబ్బు తీసుకుని ఏదైనా వ్యాపారాలు చేసుకునేదానికి ఇది దోహదపడుతుంది. ఇదే మాదిరిగా మీరు కూడా ఏదైనా చేసుకోవాలని అనుకుంటే మీకు ఇది ఉపయోగపడుతుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈ డబ్బుకు సంబంధించి మెప్మా అధికారులను కానీ సెర్ప్ అధికారులను కానీ మీరు ఎవరైనా కూడా చెప్పడం కానీ లేకపోతే 1902 అనే నెంబర్కు మీరు ఫోన్ చేసి ఇలా మేము వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నాం మాకు సహాయ సహకారాలు అందించగలరా అని చెప్పి అడిగితే ఆ 1902 ఫోన్ ద్వారా ఈ సెర్ప్ మెప్మా అధికారులకు అటాచ్ చేసి లేదా వాలంటీర్లకు చెప్పినా కూడా వాలంటీర్లైనా కూడా ఈ సెర్ప్ మెప్మా అధికారులకు అటాచ్ చేసి మీకు మేలు జరిగేలా ఈ కంపెనీలతోనూ ఈ బ్యాంక్ యాజమాన్యాల బ్యాంకులతోనూ మాట్లాడి మీకు మేలు జరిగించే కార్యక్రమం కూడా చేస్తారు. ఇక్కడ ఈ సందర్భంగా అక్క చెల్లెమ్మలకు పరిస్థితులు మెరుగవ్వాలని అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా వాళ్ళ పరిస్థితులు మెరుగు కావడాని కోసం విద్యాపరంగా అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి మహిళా సాధికారత కోసం దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేని విధంగా మనందరి ప్రభుత్వం గత 15 నెలలుగా అడుగులు వేస్తూనే ఉన్నాం. ఈ అడుగులు ఎక్కడి నుంచి మొదలవుతా ఉన్నాయని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే అమ్మ కడుపులో బిడ్డ నుంచి అవ్వల వరకు అందరికీ కూడా సంక్షేమం అందాలి, వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి అనే వివిధ పథకాలు మనం ఈ 15 నెలల కాలంలో మనం తీసుకురావడం జరిగింది. ఒకసారి గమనించినట్లయితే గర్భిణీలకు బాలింతలకు బిడ్డ కడుపులో పడిన నాటి నుంచి 6 ఏళ్ల వయసు వరకు వచ్చే అమ్మకు అమ్మతో పాటు పేదింటి పిల్లలకు సంరక్షణకు కొద్ది రోజుల కిందటనే 4 రోజుల కిందటనే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తల్లికి బిడ్డలకు పౌష్టికాహారం పరంగా కానివ్వండి, వచ్చే తరానికి అవసరమైన ఇంగ్లీష్ మీడియం అంగన్వాడీని కేంద్రాలలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ కింద తీసుకొచ్చి PP1 PP2గా దానిని మార్పు చేసి ఆ తల్లులకు అవసరమైన వైటమిన్లు మినరల్స్తో కూడిన ఆహారం ఇవ్వటం ద్వారా కానివ్వండి. మన ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా గర్భిణీల నుంచి 6 ఏళ్ల పిల్లల దాకా కూడా వీళ్ళందరికీ కూడా మంచి చేసేదానికి 4 రోజుల కిందట శ్రీకారం చుట్టడం జరిగింది. 6 ఏళ్ల పిల్లల నుంచి ఒకసారి గమనించినట్లయితే 6 ఏళ్ల పిల్లల నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ పిల్లలు చదువుకునే వారి కోసం ఆ చదువులు బాగా జరగాలని మన పిల్లలకు కూడా పెద్దింటి వాళ్ళు చదివిస్తూ ఉన్న ఇంగ్లీష్ మీడియం చదువులు మన పిల్లలకు కూడా అందాలని, డాక్టర్లు ఇంజనీర్లుగా మన పిల్లలు కూడా గొప్పగా రాణించాలని అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి ఆ అమ్మఒడి అనే పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఆ పిల్లలకు ఒక మంచి మేనమామల దాదాపుగా 43 లక్షల తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 జమ చేస్తూ ఉన్నాం. గత ఏడాది 6,350 కోట్ల రూపాయలు ఈ పథకానికి ఈ అక్క చెల్లెమ్మ ఈ చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. తద్వారా 82 లక్షల మంది పిల్లలకు దీనికి మేలు కూడా జరిగింది. ఇంకా కాస్త ఒకడుగు ఇంకా ముందుకు వేస్తే ఇంటర్ తర్వాత చదువుల కోసం పిల్లలు ఏ ఒక్కరూ కూడా చదువుల మధ్యలోనే ఆపే పరిస్థితి రాకూడదు. ఆ పిల్లలకు అన్ని రకాలుగా వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ఇటువంటి పెద్ద పెద్ద చదువులు ఖచ్చితంగా వాళ్ళు చదివితేనే కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వస్తాయి అని చెప్పి మనసారా ఈ పిల్లలకు తోడుగా ఉండేందుకోసం విద్యా దీవెన అని పెద్ద చదువులకు అయ్యే పూర్తి ఫీజులు మొత్తం ప్రభుత్వమే భరించే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తి రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది.
ఏడాది కాలంలోనే మనము దాదాపుగా గత ప్రభుత్వం పెట్టిన 1880 కోట్ల రూపాయలు బకాయిలన్నింటినీ కూడా అప్పుడైతే చాలీ చాలని విధంగా ఇచ్చేవాళ్ళు ఫీజులు ఆ ఫీజులు కూడా బకాయిలు పెట్టిన పరిస్థితులు ఆ 1880 కోట్ల రూపాయలు బకాయిలను తీరుస్తూ దాదాపుగా 4200 కోట్ల రూపాయలు నేరుగా ఈ పిల్లల చదువుల కోసం అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది నేరుగా కాలేజీలకు ఇవ్వడం జరిగింది అదే సొమ్మును ఈ విద్యా సంవత్సరం నుంచి నేరుగా తల్లుల ఖాతాల్లోకి ఇచ్చి వారే వాళ్ళ పిల్లల చదువులను పరివేక్షించే విధంగా ఆ కాలేజీల యాజమాన్యాలతో డైరెక్ట్గా వాళ్ళే ఫీజులు కడతారు కాబట్టి కాలేజీల్లో ఒకవేళ వసతులు సరిగ్గా లేకపోతే నిలదీసే విధంగా కూడా అక్క చెల్లెమ్మలకు వెసులుబాటు కలిగిస్తూ ఈ విద్యా వైఎస్ఆర్ విద్యా దీవెనను కూడా ప్రారంభించడం జరిగింది ఇదొకటే కాకుండా ఇదే ఇంటర్ తర్వాత ఈ పెద్ద పెద్ద చదువులు డిగ్రీలు కానీ ఇటువంటి పిల్లలు చదువుతూ ఉన్న ఈ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు ఈ పిల్లల చదువులు ఎప్పటికీ కూడా ఆగిపోయే పరిస్థితి రానే రాకూడదు అన్న మంచి ఆలోచనతోనే విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన అని చెప్పి ఈ పిల్లల కోసం వసతికైతేనేమి భోజనానికైతేనేమి ఈ పిల్లలకు కనీసం అంటే సంవత్సరానికి 10,000 నుంచి ఐటీఐ ఇటువంటి కోర్సులు అయితే 10,000 ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇటువంటి కోర్సులకైతే దాదాపుగా 20,000 వరకు కూడా మొత్తం 10,000 మొత్తం వీళ్ళందరికీ కూడా 1221 కోట్ల రూపాయలు ప్రతి తల్లికి నేరుగా తల్లి అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఈ 20,000 రూపాయలు 2 దఫాలుగా 10,000 రూపాయలు ఒకసారి మరో 6 నెలల తర్వాత మరో 10,000 రూపాయలు ఒక మరో దఫాగా 20,000 రూపాయలు ప్రతి తల్లికి ఈ పిల్లల వసతి కోసం చెప్పి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇందులో 1221 కోట్ల రూపాయలు మొదటి దఫా కింద ఇప్పటికే ఇవ్వడం కూడా మన కళ్ళ ఎదుటనే కూడా ఈ 15 నెలల కాలంలోనే చేయగలిగామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాం ఈ పిల్లలు బాగా చదివితేనే భవిష్యత్ అన్నది పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితులు మెరుగవుతాయి వీటి కోసమనే బడుల రూపురేఖలు మార్చే కార్యక్రమం దగ్గర నుంచి నాడు నేడు కార్యక్రమంతో శ్రీకారం చుట్టడం దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుల దాకా ప్రతిదీ కూడా నేరుగా గ్రామస్థాయిలోకే తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది ఇవే కాకుండా ఈ 15 నెలల కాలంలో ఈ అక్క చెల్లెమ్మల కోసం ఏమేం చేశామని ఒక అడుగులు ఏమేమి అడుగులు ముందుకు వేశామని గమనించినట్లయితే ఇదే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు పూర్తిగా కూడా 0 వడ్డీ పథకం అన్నది గతంలో ఎగరవేసిన పరిస్థితుల నుంచి గత ప్రభుత్వాలు పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి వైఎస్ఆర్ 0 వడ్డీ అన్న పథకం తీసుకొచ్చి ఆ పథకం ద్వారా అక్షరాల 1,400 కోట్ల రూపాయలు ఈ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం కింద డబ్బులు కూడా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే జమ చేయడం కూడా మీ అందరి కళ్ళ ఎదురునే జరిగింది ఈ 15 నెలల కాలంలోనే గమనించినట్లయితే ఈ అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా మేలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసుకొచ్చే అక్క చెల్లెమ్మలకు ఎటువంటి మేలు కూడా జరగడం లేదు అని చెప్పి గమనించి ఈ 45 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు నిజంగా ఈ వయసులో ఉన్న ఈ అక్కలకు మంచి జరిగితే వీళ్ళ కుటుంబాలను కూడా సరైన పద్ధతిలో నడిపించే స్థాయిలో ఉన్న వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్కలు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి జరగాలి అని చెప్పి కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా మార్పు చేస్తూ గతంలో మాదిరిగా ఏదో ఊర్లో ఒకరికో ఇద్దరికో ఇచ్చేసి ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా చేతులు దులుపుకునే పరిస్థితి అది కూడా రావాలి అని అంటే కార్పొరేషన్ల ద్వారా ఏదైనా డబ్బులు రావాలి అని అంటే అది కూడా లంచాలు ఇస్తే తప్ప రాని పరిస్థితి రాజకీయ పలుకుబడి ఉంటే తప్ప ఇవ్వని పరిస్థితి అవన్నీ కూడా పూర్తిగా మార్పు చేస్తూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కకు కూడా తోడుగా ఉండేందుకు మరీ ముఖ్యంగా పేదరికంలో ఉండి అలమటిస్తూ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు చేయూత అనే పథకం ద్వారా మొన్ననే
మీ అందరికీ సమక్షంలోనే లాంచ్ చేయడం కూడా జరిగింది. నేరడి నెలలోనే అదే అక్క చెల్లెమ్మలకు దాదాపుగా 22 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం అదే అక్కనే చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం. 4 ఏళ్ల పాటు ప్రతి అక్కకు 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ 4 ఏళ్లలో 75,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ ఆ అక్కకు ఆ డబ్బు ఇవ్వడమే కాకుండా వాళ్లకు వ్యాపార అవకాశాలను కూడా చూపిస్తూ బ్యాంకులతోనూ దిగ్గజ సంస్థలైన ఈ ఐటీసీ, ఈ అమూల్, రిలయన్స్, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇటువంటి అందరి కంపెనీ, ఇటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళు బ్యాంకులు ఈ అక్క చెల్లెమ్మలకు అందరికీ మధ్య అవగాహన కుదిరిస్తూ పూర్తిగా వీళ్ళు చేసే వ్యాపారాలకు అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ మార్కెటింగ్తో సహా అన్ని రకాలుగా ఈ అక్క చెల్లెమ్మలు నష్టపోకుండా ఉండేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుని వీళ్ళందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబెడుతూ వాళ్ళందరినీ కూడా లక్షాధికారం చేసే దిశగా అడుగులు వేశాం. ఇది ఆవులు గేదెలు కొనడం దగ్గర నుంచి మేకలు గొర్రెలు కొనివ్వడం దగ్గర నుంచి గ్రామాలలో చిల్లర దుకాణాలు పెట్టుకోవడం దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఈ అక్క చెల్లెమ్మలకు కల్పిస్తూ దాదాపుగా ఈ 22 లక్షల అక్క చెల్లెమ్మలకు దాదాపుగా 4,600 కోట్ల నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో కూడా జమ చేయడం కూడా ఈ 15 నెలల కాలంలోనే జరిగిన విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనులలో 50% అక్క చెల్లెమ్మలకు హక్కుగా రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి అసెంబ్లీలో శాసనసభలో చట్టం చేసి ఏకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వం కూడా మనదే అని కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా గర్వంగా కూడా వాళ్ళ అన్నగా వాళ్ళ తమ్ముడుగా కూడా చెప్పదలుచుకున్నాను. సిమిలర్లీ కాపు తెలుగ బలిజ సామాజిక వర్గాలకు చెందిన ఇదే రకంగా ఈ 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న ఆకలికి కూడా ఏటా 15,000 రూపాయలు చెప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయలు వాళ్ళకు కూడా కాపు నేస్తం కింద కూడా అందించగలిగామని కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. వీటికి సంబంధించి కూడా మొదలుపెట్టాం, 15,000 రూపాయలు వాళ్ళకు సంబంధించి మొదటి ఏడాది ఇవ్వడం కూడా జరిగింది. ఇక 5 ఏళ్ల పాటు 4 ఏళ్ళు మిగిలిన 4 ఏళ్ళు కూడా వాళ్ళని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇలా ప్రతి పథకము అక్క చెల్లెమ్మల కోసం ఉద్దేశించిన ప్రతి పథకము అక్క చెల్లెమ్మల కోసం ఉద్దేశించింది. వీళ్ళు బాగుంటేనే రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగని విధంగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు మీదనే ఇవ్వడానికి కూడా సర్వం సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలుసు. కాకపోతే గిట్టని వాళ్ళు ఇంత గొప్ప కార్యక్రమం అక్క చెల్లెమ్మలకు జరిగితే వాళ్ళ పునాదులు కదిలిపోతాయని చెప్పి గట్టిగా గిట్టని వాళ్ళు రకరకాల కోర్టుల్లో వేసి దీన్ని కొన్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కానీ దేవుడి దయతో ఆ అక్క చెల్లెమ్మల దీవెనలతో మళ్ళీ ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి త్వరలోనే ఆ 30 లక్షల అక్క చెల్లెమ్మలకు కూడా ఈ పట్టాలు నేరుగా వాళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి జరిగించే కార్యక్రమం కూడా చేస్తాం. అదే రకంగా ఈ 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వయసు దాకా ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చాం, అక్క చెల్లెమ్మలు బాలింతలుగా ఉన్న గర్భవతులుగా ఉన్న అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి ప్రతి వయసు ఆ అక్క చెల్లెమ్మలు దాటుకొని పోయే ప్రతి వయసులోనూ ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వస్తూ ఉన్నాం. అది ఇప్పటికి 60 ఏళ్ళు అయిపోయింది. ఇక 60 ఏళ్ళు దాటిన ప్రతి అక్కకు కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ 60 ఏళ్ళు దాటిన అవ్వలకు కానీ నేరుగా ఇంతకు ముందైతే 1,000 రూపాయలు ఇవ్వడమే గగనంగా ఉండేది. ఆ 1,000 రూపాయలు కూడా కొంతమందికి ఇచ్చేవాళ్ళు, కొంతమందికి ఇవ్వని పరిస్థితి. ఎన్నికలకు 6 నెలల ముందు దాకా చూస్తే కేవలం 44 లక్షల మంది
కి మాత్రమే పెన్షన్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు 60 లక్షల మందికి పెన్షన్ నేరుగా ఇంతకు ముందైతే 1000 రూపాయలు ఇవ్వడమే గగనంగా ఉండేది ఆ 1000 రూపాయలు కూడా కొంతమందికి ఇచ్చేవాళ్ళు కొంతమందికి ఇవ్వని పరిస్థితి ఎన్నికలకు 6 నెలల ముందు దాకా చూస్తే కేవలం 44 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు 60 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి అది కూడా 1000 కాదు 2250 రూపాయలు ఇస్తా ఉన్నాం గతంలో నెలకు 500 రూపాయలు గవర్నమెంట్ కు బిల్లు పడేది అది కూడా పడేది కాదు అది కూడా బిల్లు చాలా గొప్పగా అనుకునే పరిస్థితి ఈ రోజు ఏకంగా 1500 రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమానికి మనం ఖర్చు చేస్తా ఉన్నాం అది కూడా నెల 1వ తారీఖున ఆదివారం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా గ్రామ వాలంటీర్ పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే ఇంటికి వచ్చి తలుపు తట్టి ఆ అవల చేతుల్లో నేరుగా డబ్బులు పెట్టి వాళ్ళ ముఖంలో చిరునవ్వును చూసి పోయే పరిస్థితి ఈరోజు మీ బిడ్డగా చేయగలుగుతా ఉన్నాను అని చెప్పి కూడా గొప్పగా చెప్పగలుగుతా ఉన్నాను మహిళలపై ఎవరైనా అత్యాచారాలు చేయిస్తే ఊరికే చూస్తూ ఊరుకోబోమని అత్యాచారాలు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి అని చెప్పి ఏకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దిశా బిల్లును తీసుకొని రావడం జరిగింది ఏదైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఏదైనా ఘోరమైన కార్యక్రమం ఏదైనా ఈ అక్క చెల్లెమ్మల మీద ఎవరైనా చేస్తే 7 పని దినాల్లోనే పోలీసు దర్యాప్తు చేయడం ఆ తర్వాత మరో 2 వారాల్లోనే న్యాయస్థానాల్లో విచారణ జరిగించి ఆ తర్వాత దోషులకు శిక్ష కూడా మరణశిక్ష కూడా విధించే విధంగా కూడా చట్టాలను మార్పు చేసి మహిళా రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం అది అప్రూవల్ కోసం ఎందుకంటే అది కాంక్రీట్ లిస్టులో ఉంది కాబట్టి అప్రూవల్ కోసం కేంద్రానికి పంపించిన చరిత్ర కూడా మన రాష్ట్రంలోనూ జరిగిందని చెప్పి కూడా గొప్పగా కూడా చెప్పదలుచుకున్నా దిశ పోలీస్ స్టేషన్లు అయితేనేమి దిశ యాప్ను కూడా రూపకల్పన చేసి ప్రతి అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రతి ప్రయత్నం కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది అని కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద గర్వంగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మద్యాన్ని నియంత్రించి కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విధంగా కూడా అడుగులు వేస్తూ పొరుగు రాష్ట్రాలకన్నిటికంటే కూడా అత్యధికంగా మద్యం ధరల్ని షాక్ కొట్టేలా నిర్ణయించి దాదాపు 43,000 బెల్ట్ షాపులు రద్దు చేయడంతో పాటు 4,380 పర్మిట్ రూములను రద్దు చేస్తూ 33% మద్యం షాపులను పూర్తిగా మూసిపిచ్చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నిర్వహిస్తూ అమ్మే వేలను తగ్గిస్తూ ప్రభుత్వమే నడిపితే లాభాపేక్ష లేకుండా ఉంటుందని బెల్ట్ షాపులకు పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టగలిగే పరిస్థితి ఉంటుందని పర్మిట్ రూములు అనేది లేకుండా పూర్తిగా చేయగలిగే పరిస్థితి ఉంటుందని సాక్షాత్తు చివరకు ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ మద్యాన్ని నియంత్రిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఈ పథకాలన్నీ కూడా మహిళా సాధికారతకు బలమైన పునాదులు పడాలని విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మహిళల జీవితాల్లో మంచి మార్పులు తీసుకొచ్చే బలమైన పునాదులు మహిళా స్వేచ్ఛకు వారి నిర్ణయాధికారానికి వారి జీవన ప్రమాణాల్లో మెరుగుదలకు నిర్భయంగా వారు ఎదగడానికి ఈ పథకాలన్నీ కూడా బాటలు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలకన్నిటికీ కూడా శ్రీకారం చుట్టాం 21వ శతాబ్దంలో ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటింటా కూడా కనపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నా ఈ సందర్భంగా ఇవాళ మహిళలకు పేరుకు కేవలం 1వ 2వ పథకాలు చేసినట్టుగా చేసి అవి కూడా చాలీ చాలనట్టుగా ఉండే పరిస్థితి నుంచి మార్పు చేసి మహిళలకు నిజంగా చదువుల పరంగా కానీ వారి పిల్లల చదువుల పరంగా కానీ వారి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచే విధంగా కానీ
वारी कुटुंबंलो समाजंलो पुरुषुलतो समानंगा वारिकि अवकाशालु अधिकारालु दक्के विधंगा प्रति ओक्क దశలోను గట్టి చర్యలు తీసుకుంటున్న మహిళా పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి కూడా సగర్వంగా ఇవే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 3 కోట్ల అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతలకు అమ్మల కోసం వారి బిడ్డల కోసం బిడ్డల భవిష్యత్ కోసం దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో చేయగలిగినంత చేస్తున్నామని ఈ సందర్భంగా సవినయంగా కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని ఇంకా గొప్పగా మీ బిడ్డ మీ అన్నగా మీ తమ్ముడిగా ఇంకా మీకు మంచి చేసే అవకాశాలు దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం ఇవ్వాలని చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.